కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుందని, భూమిపై పచ్చని చెట్లను నాటి వాటిని సంరక్షించడం ద్వారానే కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉందని జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి వారి ఆధ్వర్యంలో గురువారం సెంటినరీ కాలనీలోని జయంతు కళాశాలలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ శ్రీ దేవసేన మాట్లాడారు. బట్ మొక్కలు మాకు సర్వస్వం అని ఆయన ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ దేశంలో హ్యాపీనెస్ కోసం సపోజిట్లీ ది హైయెస్ట్ ఇన్ ఎంటైర్ వరల్డ్. 100 రూపాయల నోట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చెట్టును కొట్టేస్తేనే వచ్చింది, అవునా కాదు? సో మనస్ అనేది స్పందించాలి దీనికి. అంటే చెట్లు మనతో పాటు, మనం చెట్లతో పాటు, ప్రకృతితో పాటు మనం, మనతో పాటు ప్రకృతి కాదు, అది మనం అవగాహన చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో మంత్రిని ఆర్డీఓ నాగేష్, రామగిరి తహసీల్దార్ ఉమాశంకర్, సింగరేణి ఆర్జీ3 జీఎంకే సూర్యనారాయణ, ఏపీ జీఎంబి వీరారెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, జయంతు మంత్రిని కళాశాల ప్రిన్సిపల్ దుర్గా కుమార్, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.